మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భూరక్ష భూ సర్వే రీసర్వే కార్యక్రమం ఎప్పుడో బ్రిటిషర్స్ టైంలో జరిగినటువంటి రీసర్వే కార్యక్రమం మరలా మన ముఖ్యమంత్రి అధికారం చేపట్టిన తర్వాత సమగ్రమైన భూ రికార్డ్స్ ఉండాలన్నటువంటి లక్ష్యంతో ఈ రాష్ట్రంలో రీసర్వే కార్యక్రమం మళ్ళీ ప్రారంభించడం జరిగింది మొట్టమొదటిసారిగా తక్కెళ్ళపాడు జగ్గయ్యపేట మండలం కృష్ణా జిల్లాలో ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కలిసి వెళ్ళి అక్కడ ప్రారంభించాం అటువంటి మహత్తర కార్యక్రమం ఈరోజు మన నర్సరంపేట నియోజకవర్గంలో మరి ఈ కార్యక్రమం ఈ జిల్లా శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించడం జరుగుతోంది ఇది గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించే దిశగా భూ వివాదాలు పరిష్కరించే దిశగా రైతులకు ప్రూఫైడ్ రికార్డ్స్ అందించే దిశగా చేసే కార్యక్రమం ఇది మరి కోర్స్ విధానంలో రోవర్స్ డ్రోన్ సర్వేతో రోవర్స్ పెట్టి అత్యంత ఆధునిక టెక్నాలజీ సర్వే ఆఫ్ ఇండియా వారి తల సౌజన్యంతో మరి ఈ కార్యక్రమం సుమారు 1000 కోట్ల పైన దీనికోసం ఖర్చు పెట్టి ప్యూరిఫైడ్ రికార్డ్స్ రాష్ట్రంలో రైతాంగానికి ప్రజలకి అందరికీ అందించాలన్న ఉత్తమమైన లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న కార్యక్రమం ఈ రీసర్వే కార్యక్రమం అటువంటి సందర్భంగా మొదటి విడత ఇప్పటికే పూర్తయింది మరి నర్సరంపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రీసర్వే జరిగింది కనుక మరి ఆ ప్రాతిపదికన ఇక నర్సరంపేటలోనే ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది మరి రెండవ విడత పనులు కూడా ప్రారంభమవుతాయక యావత్ రాష్ట్రంలో కూడా ఈ రీసర్వే జరిగించి ఈ రాష్ట్ర ప్రజలకు సరైనటువంటి రికార్డ్స్ ఇచ్చి భూ సమస్యలు భూ తగువులు పరిష్కరించే దిశగా చేసే కార్యక్రమం అలాగే సచివాలయాల్లోనే ఈ భూ తాలూకా రికార్డ్స్ అన్నీ రిజిస్టర్ చేసే విధానం కూడా మరి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు ఇది చాలా గొప్ప కార్యక్రమం ఇది రాష్ట్రంలో ఇది గతంలో సర్వే ఆఫ్ ఇండియా వారి తాలూకా సహకారం తీసుకొని చేసే ఒక మంచి కార్యక్రమం కనుక ఈ కార్యక్రమం ఇక్కడ నర్సరంపేట నుంచే జరుగుతోంది ఇప్పుడు జిల్లా ప్రజలందరూ కూడా జిల్లా మా వైఎస్ఆర్ పార్టీ నాయకులే కాకుండా స్వచ్ఛందంగా రైతులు అన్ని పార్టీల రైతులకు కూడా ఇది ఆయన ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమం చేసినా అందరికీ ప్రయోజనం జరగాలి నేను ముఖ్యమంత్రిగా అందరికీ బాధ్యత వహిస్తానని చెప్పినటువంటి నాయకుడు ఆనాడు మన ప్రీతమ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆలోచన ఏదైతే ఉందో సాచురేషన్ కాన్సెప్ట్ అని అంతకంటే పటిష్టంగా తెలుగుదేశం పార్టీకి ఓటేసినా కూడా ప్రతి ఒక్కరికి మేలు చేయాలన్న ఉత్తమమైన మేలుజాతి లక్షణం ఉన్న ఒక పరిణితి చెందినటువంటి విజ్ఞత కలిగిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనుకనే అతని ఆలోచన విధానం అంతా ఇటువంటి విధంగా ఉంది మరి ఇటువంటి మంచి కార్యక్రమానికి మా జిల్లా ప్రజలందరూ అందరికీ ఆహ్వానిస్తున్నాం ఇది రాష్ట్ర కార్యక్రమం మరి మా జిల్లా పెద్దలు అందరూ కలిసి సంఘటితంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇక్కడ అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారు అధికారులు ప్రజలు అందరూ కలిసి ఒక సంఘటితంగా ఒక కుటుంబ వ్యవస్థల ఈ కార్యక్రమం అధికారులతో సహాయంతో చేయడం జరుగుతుంది దానికి అందరూ పెద్ద ఎత్తున ఈ సభకు హాజరై ముఖ్యమంత్రికి ఆశీర్వదించి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను.